మిత్రులందరికీ జై భీమ్. మిత్రులారా, గత కొద్ది కాలంగా సోషల్ మీడియాలో మనకు వైరల్ అవుతున్న కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా వాస్తవ్యుడు దుప్తి సురేష్ అన్న గారు పొలిటిక్స్ అనే పుస్తకాన్ని రచించారు. మరి చాలామంది కవులు కళాకారులు పుస్తకాన్ని రాసి కేవలం విడిచిపెట్టడం వరకే ఉంటుంది, కానీ మన సురేష్ అన్న గారు ప్రజల్ని చైతన్యం చేసే విధంగా, ప్రజల్ని సామాన్యుల్ని చైతన్యం చేసే విధంగా ఓటు అనేది దేనికోసం, మన భారత రాజ్యాంగం ఓటు హక్కు మనకు ఎందుకు ఇచ్చింది, ఆ ఓటును ఈరోజు బీరుకో బిర్యానీకో కోటర సీసాకో అమ్ముడు పోవడానికి కాదు అని చెప్పి దాన్ని సెకండ్ స్టెప్ తీసుకొని కూడా దాన్ని ప్రజల మైండ్లోకి ఎక్కించాలని చెప్పి కూడా చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. ప్రతిరోజు సోషల్ మీడియా చూస్తూ ఉన్నాం, దానికి అనుగుణంగా మేము కూడా ప్రజల్లోకి ప్రజల్ని చైతన్యం చేయాలి. అలాగే ప్రజల్లో కూడా ప్రజల్లో నుంచి యువకుల నుంచే నాయకులు పుట్టుకురావాలని చెప్పి, యువకులు కూడా యువత కూడా రాజకీయంలో ఉండాలని చెప్పి కూడా ఈరోజు దుప్తి సురేష్ అన్న గారి వెనుక మేము కూడా వేమనగూడ నియోజకవర్గం నుంచి కూడా పొలిటిక్స్ను కూడా ప్రతి పల్లె పల్లెన ప్రజల్లోకి తీసుకెళ్దామని కూడా మేము మా వేమనగూడ నియోజకవర్గం నుంచి వెళ్తున్నాం. అలాగే యూత్ కూడా అందరు కూడా యూత్ అందరు ఈ కాలంలో యూత్ కూడా చాలామంది రెస్పాండ్ కావాలి. ఇప్పుడు సమాజం చైతన్యం కాకపోతే మరి ఎప్పుడు కాదు. ఒక కొత్త నాంది సమాజానికి, మన యువతరానికి ఒక కొత్త నాంది పలికే విధంగా ఈరోజు మన పొలిటిక్స్ పుస్తకాల్ని ప్రచురించి, అలాగే మన పొలిటిక్స్ కూడా యువతను కూడా పొలిటిక్స్లోకి తీసుకురావాలని, ప్రజల్ని సామాన్యుల్ని యువకుల్ని చైతన్యపరిచే విధంగా రేపు మునుముందు మన కార్యక్రమాలు నవంబర్లో చేపడుతున్నా అని చెప్పి ఈరోజు దుప్తి సురేష్ అన్న గారి సలహా మేరకు పొలిటిక్స్ను దీన్ని మొత్తం మా నియోజకవర్గంలో తీసుకెళ్తానని అందరికీ ఈరోజు ఈ వీడియో ద్వారా అందరికీ వినియోగించుకోవడం జరుగుతూ ఉంది.